అయితే ఈ అబ్నార్మల్ వజినల్ డిశ్చార్జ్ని ఎలా గుర్తుపట్టగలము, అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఈ అబ్నార్మల్ వజినల్ డిశ్చార్జ్లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ నార్మల్ వజినల్ డిశ్చార్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? అయితే జెనైటల్ ట్రాక్ట్లో గర్భసంచి ముఖద్వారాన్ని సర్వీక్స్ అంటారు. ఆ సర్వీక్స్లో ఉండే గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. గ్లాండ్యులర్ సెక్రీషన్స్ కొన్ని ఉంటాయి, అలాగే వజైనాలో గ్లాండ్యులర్ సెక్రీషన్స్ ఉంటాయి. ఎలాగైతే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుందో అలాగా మ్యూకస్, ఎక్కడెక్కడ మ్యూకసల్ మెంబ్రెయిన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి సెక్రీషన్స్ రావడం చాలా సహజం. ఇలాంటి సహజమైన సెక్రీషన్స్కి కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అందువలన ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ సైక్లికల్ వైట్ డిశ్చార్జ్ ఏవైతే ఉంటుందో అది చాలా ఉపయోగకరమైనది. ఎలా అంటే జెనైటల్ ట్రాక్ని లూబ్రికేషన్కి పనికొస్తుంది. ఎందుకంటే రిలేషన్లో ఉన్నప్పుడు అది లూబ్రికేషన్ చాలా అవసరం, లేకపోతే మంట కానీ నొప్పి కానీ రావడం జరుగుతుంది. అదేవిధంగా లోపలున్న డెడ్ సెల్స్, లోపలున్న ఓల్డ్ సెల్స్ అవి ఇవాక్యుయేట్ అయిపోతూ ఉంటాయి, ఈ సెక్రీషన్స్ ద్వారా బయటకు వస్తాయి. సో నాచురల్ క్లీనింగ్ మెకానిజం ఉంటుందన్నమాట ఈ వజినల్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్లో. సో ఇంకోటి ఏంటంటే ఈ నాచురల్ క్లీనింగ్ మెకానిజం వలన నాచురల్గా వజినల్ ట్రాక్ట్ అంతా క్లీన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం స్పెసిఫిక్గా ఒక డెటాల్ సొల్యూషన్తోటో లేకపోతే సోప్ను వాడి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒకటి లూబ్రికేషన్, ఒకటి నాచురల్ క్లీనింగ్ మెకానిజం, ఇంకొకటి ఏంటంటే వజినల్ పిహెచ్ని మెయింటైన్ చేయడానికి ఈ లిక్విడ్ దోహదపడుతుంది. ఈ ఫ్లూయిడ్ ఎలా అంటే దీంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. లాక్టోబాసిలస్ అనే బాసిలై, ఫ్రెండ్లీ బాసిలై ఈ వజినల్ ఫ్లోరాలో ఉంటాయి. డాటర్ లైన్ బాసిలై అనేవి వజినల్ ఫ్లోరా ఉంటాయి, ఇవి ఫ్రెండ్లీ బాసిలై. వీటి వలన లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అనే ది వజినల్ పిహెచ్ని మెయింటైన్ చేస్తుంది, యాసిడిక్ పిహెచ్గా. ఇలా మెయింటైన్ అయినప్పుడు బయట నుంచి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లోపల దాకా రావన్నమాట. ఈ వజినల్ పిహెచ్ అనేది ఈ వజైనాలో ఇలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ వజైనాలో ఈ డాటర్ లైన్ బాసిలై కానీ ఈ లాక్టిక్ యాసిడ్ బాసిలై కానీ ఫ్లోరాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక నాచురల్ డిఫెన్స్ మెకానిజం. సో ఇప్పుడు ఒకటి ల్యూబ్రికెంట్, ఒకటి బ్యూటిఫుల్ క్లీనింగ్ మెకానిజం ఉంది ఈ వజినల్ డిశ్చార్జ్లో. అంటే ఓల్డ్ సెల్స్ ఏవైతే లోపల మిగిలిపోతాయో, డెడ్ సెల్స్, అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నాచురల్ ఈ ఫ్లోరా, ఈ పిహెచ్ మెయింటైన్ అవ్వడం వల్ల బయట నుంచి ఆర్గానిజమ్స్, ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ లోపలికి రాకుండా ఇది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం, డిఫెన్స్ మెకానిజంగా పనిచేస్తుంది. సో ఈ మూడు ఉండడం వలన నాచురల్ వజినల్ డిశ్చార్జ్. అయితే ఈ నాచురల్ వజినల్ డిశ్చార్జ్లో ఎలాంటి దుర్వాసన కానీ, దురద కానీ, ఎలర్జీ ర్యాష్ కానీ, లేకపోతే మంట కానీ, నొప్పి కానీ రాదు ఈ నాచురల్ వజినల్ డిశ్చార్జ్లో. కానీ దీనికి కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది. ఋతుక్రమం ఏదైతే ఉంటుందో 28 డేస్ సైకిల్లో మనము 3 డివిజన్స్లో డివైడ్ చేసుకుంటే, ఈ సైకిల్ని 3 భాగాలుగా విభజించుకుంటే ఫస్ట్ భాగం ఏదైతే ఉందో అప్ టు ఓవ్యులేషన్ అంటారు. అంటే 1st డే నుంచి 10th డే వరకు ఈ అప్ టు ఓవ్యులేషన్ అండ్ ఓవ్యులేషన్ పీరియడ్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ డిపెండెంట్గా ఉంటుంది. అయితే ఈ సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో ఈ 5th డే ఆఫ్టర్ పీరియడ్స్ అనమాట, 1st డే టు 5th డే పీరియడ్స్ సహజంగా ఒక నార్మల్ సైకిల్ తీసుకుంటే పీరియడ్స్ అయిపోయిన 6th డే నుంచి కొంచెం థిక్గా సెక్రీషన్స్ ఉంటాయి. తర్వాత వైటిష్ సెక్రీషన్గా మారుతుంది, తర్వాత కొంచెం లిక్విడ్గా మారుతుంది అన్నమాట. అయితే ఈ సెక్రీషన్స్ ఏదైతే ఉన్నాయో ఎట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్, అంటే అండాశయం నుంచి అండం రిలీజ్ అయినప్పుడు ఈ సెక్రీషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి కూడా మ్యూకాయిడ్ సెక్రీషన్స్, స్లైమీగా స్లిప్పరీగా ఉంటాయన్నమాట. ఏవైతే ఫర్టిలిటీకి దోహదపడుతుంది ఇలాంటి సెక్రీషన్. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అంటే గుడ్డులో వైట్ సొన మాదిరిగా ట్రాన్స్పరెంట్గా, దీంటి కొంచెం చీకటగా తీగలు తీగలుగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వైట్ డిశ్చార్జ్ ఫర్టిలైజేషన్కి
చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్పర్మ్స్ తొందరగా పెనిట్రేట్ అవ్వడానికి అండ్ స్విఫ్ట్గా మూవ్ అవ్వడానికి పనికి వస్తాయి. తర్వాత పోస్ట్ ఓవ్యులేషన్ అంటే అండం రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే, ఇది అండం అన్నమాట, అండము రిలీజ్ అయిపోయిన తర్వాత వచ్చే సెక్రీషన్స్, పోస్ట్ ఓవ్యులేటరీ సెక్రీషన్స్, అవన్నీ ప్రొజెస్టెరాన్ హార్మోన్ తోటి సంబంధించి ఉంటాయి. అయితే ప్రొజెస్టెరాన్ హార్మోన్తో వచ్చే సెక్రీషన్స్ కొంచెం థిక్గా, కొంచెం వైట్గా ఉంటాయి అన్నమాట. అండ్ జస్ట్ బిఫోర్ పీరియడ్స్ బ్రౌనిష్గాను రెడ్డిష్గా రావచ్చు. తర్వాత పీరియడ్ ఆఫ్టర్ 28 డేస్ సైకిల్ మళ్ళీ ఫస్ట్ డే నుంచి పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇలా కన్సిస్టెన్సీ, కలర్, క్వాంటిటీ వేరీ అవుతుంది. కానీ ఈ నార్మల్ న్యాచురల్ వజైనల్ డిశ్చార్జ్లో ఎలాంటి పెయిన్ కానీ, ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ, లేకపోతే పొత్తి కడుపులో నొప్పి కానీ, లేకపోతే మంట కానీ రాదు. ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా ఉంటే అది ఖచ్చితంగా అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్. సో అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒక రకమైన దుర్వాసన వస్తుంది, అది ఫౌల్ స్మెల్ కావచ్చు, ఫిషీ ఆర్డర్ కావచ్చు. డిపెండింగ్ ఆన్ ద ఇన్ఫెక్షన్ ఇట్ వేరీస్, అంటే ఇన్ఫెక్షన్ ఏ రకమైన ఇన్ఫెక్షన్కి దానికి కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. సో ఇలాంటి అబ్నార్మల్ వజైనల్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి, గైనకాలజిస్ట్ని కలవాలి. గైనకాలజిస్ట్ నేకడ్ ఐ ఎగ్జామినేషన్ అంటే స్పర్స్పెక్యులం ఎగ్జామినేషన్ చేసి దాన్ని నిర్ధారించుకుంటారు, ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అండ్ కావాల్సి వస్తే వజైనల్ హై వజైనల్ స్వాబ్, లో వజైనల్ స్వాబ్ తీసేసి దానికి కల్చర్కి పంపిస్తారు, ప్యాప్ స్మియర్ చేస్తారు. దీనివల్ల ఈ టెస్ట్ చేయడం వల్ల ఎలాంటి, ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కన్ఫర్మ్గా తెలుస్తుంది. అదే అని కొంతమంది ఓవర్ ద ఫోన్ అడుగుతూ ఉంటారు, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకెళ్తూ ఉంటారు, లేకపోతే ఆన్లైన్ ట్రీట్మెంట్ కావాలి అని అడుగుతుంటారు. అది తప్పు. ఎవరికైతే అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఉందో వాళ్ళు కంపల్సరీగా రావాలి, ఎందుకంటే కొన్ని కండిషన్స్లో ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఎలాగైతే సర్వైకల్ ఇరోషన్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని కండిషన్స్లో పాలిప్స్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ చూస్తే కానీ తెలియవు. అండ్ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్కి పర్టిక్యులర్ మెడికేషన్ ఉందన్నమాట. సో ఆ మెడికేషన్ని కంప్లీట్గా ఫాలో కావాలి.